రీసెంట్ బాయ్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కా. గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి, ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికి ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే, మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాడు, నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ని ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి అని అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు, చూపించు, చూపించు స్వామి. చూపించు నా గర్ల్ ఫ్రెండ్, చూపించు స్వామి, చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు, మనమే చూసుకోవాలి. చూపించాడు స్వామి. అమ్మా కృష్ణవేణి, వెళదామా? పద. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చూడాలి, చూడాలి, చూడాలి. ఏంటయ్యా నువ్వు లేవమంటే నేను లేవాలా? అసలు నువ్వు ఎవరవే? ఏంటే నువ్వు తెలివైనోడువా? అయ్య బాబాయ్, ఇంకా నువ్వు తెలివైనోడువని నేను తెలివైనోడని మెళ్ళలో బోర్ చేసుకున్నంత మాత్రాన నన్ను బయటికి గెంటేసి నా బెంచ్ మీద కూర్చుని పోతావా? రే, అసలు నీ బాబు గారు పెంచనుకున్నావా? మాట్లాడబెట్రా. నేను తెలివి తక్కువ వాళ్ళతో మాట్లాడను. అయ్య బాబాయ్, అంటే నేను తెలివి తక్కువ అన్నారా? నమస్తే జీ. నమస్తే అన్నా. నమస్తే, 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 నమస్తే. అచ్చా, ఒకటో నెంబర్ బస్ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అన్న. నేను రెండో నెంబర్ బస్ ఎక్కాలి. ఐ సీ. ఒకటో నెంబర్ బస్సులు ఇప్పటి వరకు 2 వెళ్ళిపోయాయి అన్న, కానీ బస్సులో జనం కిటకిటకిటకిలాడుతున్నారు, కూర్చోడానికి సీట్ లేదు. జేబులో పాసు పెట్టుకుని నిలబడి ప్రయాణం చేయడానికి మనం ఏమన్నా తెలియకపోవాలమా అన్న? లేదన్న, చాలా తెలికలవాడి నేను కూడా. అంతే, మా ఇంటి పక్కనే బస్ స్టాప్ ఉన్న బస్సు సీటు కోసం రిక్షాలు ఎంత దూరం వచ్చా? అసలు నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్ అనుకో, బస్సు బస్సు ఉన్నప్పుడు మళ్ళీ తెలియగల వాళ్ళు ఉపయోగించుకోరు కదా. కరెక్ట్, కరెక్ట్, చాలా బాగా చెప్పావన్నా. అన్నా, నీకంటే నేను తెలివైన వాడిని, నాకంటే నువ్వు తెలివైన వాడి, మన ఇద్దరి కంటే తెలివైన వాడిని నేను ఇంతవరకు చూడే చూడలేదు అన్నా. నేను అంతే అన్నా, నీకు ఒక సీక్రెట్ చెప్తానన్నా. చెప్పు చెప్పు. మామూలుగా బస్సులో ఎక్కేవాళ్ళు
ఒకటికిటే ఉంటారు కదా మళ్ళాగా తెలియగల వాళ్ళు రెండు టికెట్లు కొనాలి ఎందుకన్నా ఎందుకంటే ఏంటన్నా బస్సులో దొంగలు ఉంటారు ఒక టికెట్ కొట్టించారు ఇంకో ఇంకో టికెట్ ఉంటుంది కదా ఓ కరెక్ట్ బాలే చెప్పా ఆడు మీలాగే తెలివైన రెండు కొట్టేస్తే ఓరే పిచ్చోడా మేమేమన్నా తెలియతుకోవాలి అనుకున్నావా ఆడు రెండు కొట్టేస్తే మా దగ్గర పాస్ ఉందో బస్ వస్తుంది అన్నావు ఈ మధ్య ఆర్టిఫిషియల్ కూడా తెలివి మీరారన్న నాకు ఒకటో నెంబర్ కావాలి నీకు రెండో నెంబర్ కావాలి రెండు కలిపి ఒక దాంట్లో పంపించారన్న చలో బస్ ఎక్కుతావు చల్మీరే భాయ్ అదిగో రే భాయ్ అంటారండి ఏంటి ఈ అమృతాంజనం కొంచెం వీపుకి రాస్తారా నో మా గ్రేసికి నేను ఒట్టేసాను పోనీ ఈ కొబ్బరి నూనె కాళ్ళకు రాయండి చుట్టుకు రాసి జడేయొద్దు మెడకి రాసి మర్దన చేయండి చాలు నేను అలాంటి వెదపాలను చేయను ఫ్యామిలీ డ్రామా అన్నాక ఇలాంటివన్నీ తప్పవండి మరి ఫ్యామిలీ డ్రామా అంటే అది మన అగ్రిమెంట్ లో ఉందా అయినా నేను మా గ్రేసికి ఒట్టేసాను ఏంటయ్యా పెద్ద ఒట్టేసేసాను అంటూ ఓవర్ అయిపోతున్నావు ఇదిగో నువ్వు మరణించి మీ గ్రేస దృష్టిలో మూడు రోజులైంది తెలుసా ఏంటి నాలుగు గోళ్ల మధ్య జరగవలసిన రొమాంటిక్ కార్యక్రమాన్ని నా బోటు గారితో చెప్పి అల్లరి పెడతావా అది కాదండి ఈ పనులు ఆవిడ నాకు చెప్పడంలో మరి నీకు చెప్పకపోతే పక్కింటాడి చెప్పమంటావా అసలు ఆవిడ ఎవరో మాట్లాడేవంటే కాల్చి పారేస్తాను మాట అడగండి అమ్మాయి నేను ఇక్కడ గుమ్మం దగ్గర స్టూల్ మీద కూర్చుంటాను మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ చేశాడా వెంటనే నాకు వచ్చి చెప్పు గన్నతో కాల్చేస్తా తొలిపేసుకోండి బావ గారు అమ్మాయి చూస్తే చాలా దూకుడుగా ఉంది మీ వాడు ఏమిటి కొంచెం మెత్త వ్యవహారంలో ఉన్నాడు వాళ్ళు ఈ మధ్యనే కొంచెం దెబ్బలాడుతున్నారు బావ గారు అన్నయ్య గారు మీరు వెళ్ళి నిద్రపోండి వాళ్ళు గొడవలు ఏమో వాళ్ళు పడతారు అబ్బాయి అదేం కుదరదమ్మా నేను చాలా పొట్టదల మనిషిని వాళ్ళంతా రాజీకి వచ్చి ఓ దారిలో పడేదాకా నాకు నిద్ర పట్టు చాలా టైం అయింది మీరు వెళ్ళి పడుకోండి నేను ఇలాగే కూర్చుంటా ఏంటి డిలే బాబాయ్ తీగ దొరికింది ఇక మందు పాత్ర వెతుకుతా మనకి డౌటే రాదు డౌట్ వస్తే ఇక డౌటే లేదు ఈ దుప్పట్లు అన్నాడు మీరు వెంట వెళ్ళి పోలీసులు ఫోన్ చేయాలి అది కాదక్క మరే నేను చెప్తాను మేమిద్దరం పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి చూసి దొంగండి అంది ఇవరు వంద ఉంగ బ్రదరా అవునమ్మా ఎనగ ఇంక వాంగ ఏమడు బాబు ఏముంటుంది సాయంత్రం తను స్నానం చేస్తుంటే కిటికీలోంచి చూస్తున్నాడంట
అబద్ధం పచ్చబద్ధం నేను చూడలా ఒట్టెక్కాయ నీ మీద ఒట్టు మండ ఈ పారుపుతో నీకు ఎప్పటి నుంచి వచ్చాయరా నిన్ను తప్పే నేను అప్పుడు చూడలేదు కానీ ఇందా చూసా మొత్తాన్ని చూసావు అనమాట అయిపోయింది వార్నింగ్ చదలేండి నమస్తే అలాగే మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సారీ సార్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ నీ పేరు చక్రవర్తి కదూ ఎస్ సార్ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు ఎస్ సార్ ఇంటర్వ్యూకి రావడానికి నీకు పంక్చువాలిటీ లేదు రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావయ్యా యూ క్యాచ్ మై పాయింట్ ఎస్ సార్ సార్ ఒక్క మాట చెప్పంటారా సార్ మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్ అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్ పంక్చువాలిటీ రైలుకు అయినట్ట రైల్లో ఎక్కిన వాడికి అయినట్ట రైలుకే లేనట్టు కరెక్ట్ సార్ యు క్యాచ్ మై పాయింట్ నీ పాయింట్ సరే ఏమిటయ్యేది నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్ మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్ ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్ మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం నీకు చేత కదా అని అనుకోండి సార్ అప్పుడు మీరు ఏంటారు సార్ చేస్తే ఒప్పుకోండి సార్ మన పొజిషన్ అదే సార్ నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్ ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది బురద కొట్టింది అమ్మాయి అఫ్కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఉరుకున్నావా చూస్తూ ఎందుకు ఉరుకున్నాను సార్ కోపం వచ్చింది సార్ కానీ ఇంటర్వ్యూ కదా సార్ ఏమైపోతుంది ఇంటర్వ్యూ నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను ఓకే నీకు ఉద్యోగం ఓకే థ్యాంక్ యూ సార్ నో థ్యాంక్స్ నువ్వు థియరీ వరకే ఓకే ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా అమ్మాయి పొగరును వడతాలి టిట్ ఫర్ టాట్ చేయాలి థ్యాంక్ యూ సార్ మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టిమరి వస్తాను సార్ భాస్కర్ మోటార్ సైకిల్ తాగా థ్యాంక్ యూ సార్ సార్ ఒక చిన్న అనుమానం ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్ అలా డోంట్ వర్రీ నా చెయ్యో కాలు ఇస్తాను ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సరిగ్గా చూడటం ఏంటి చూస్తే తెలియటంలే చెదిరిన బొట్టు పగిలిన గాజులు నలిగిన చీర మొత్తానికి స్వర్గం చూపెట్టేసాడు సక్సెస్ వాడు చిన్న రాజా కాదు వాడు ఫ్రాడే మచ్చలేదు కదా అతను నా బావ చిన్న రాజాయే అతని బీపు మీద మచ్చ ఉంది సరిగ్గా చూసావా నో డౌట్ నా లిప్స్టిక్ మొత్తం చెరిపేశాడు వరల్డ్ వార్ కాదు బెడ్రూమ్ వారే చేసేసాడు మొత్తానికి స్వర్గం చూపించాడు అనుకోండి అనలు గారు ఈవిడికి స్వర్గం చూపించాడు ఈవిడికి స్వర్గం చూపించాడు టోటల్ గా మీ ఇద్దరికి నరకం చూపించాడు టోటల్ గా మీ ఇద్దరు దేని నుంచి దూకి చావడం బెటర్ తమ్ముడు గారు అనలం గారు బుర్ర వేడికి పోయింది కూల్ చేసుకోవడం అవసరం యా అనలం గారు విలన్ గా మీ సీనియారిటీ ఏమైపోయింది ఈ సమస్యని ఎటు తేల్చలేకపోయారు సీనియర్ లేదు చిల్లీ చికెన్ లేదు ముందు వీడు చిన్న రాజా కాదా తేల్చకపోతే ఆ అలీఖాన్ గారి చేతిలో మనం అగ్గలమా అమ్మో మరి వీడు చిన్న రాజా కాక శ్రీమన్నారాయణ కాకపోతే కొంప తీసి వీడు చెయ్యవా రాజ్కుమార్ ఎక్కడ కమాన్ ఎవరిని క్షమించండి మేజర్ పరమవీర చక్ర కమాన్ కమాన్ అయితే బయటికి రండి సార్ మీరా ఎస్ నేనే చూడు మిస్టర్ రాజ్కుమార్
మూడు నెలల నుంచి మిలిటరీ మొహం చూడకుండా బోర్డర్ లో మేము చచ్చామో బతికామో కూడా తెలుసుకోకుండా ఇంట్లోనే సెటిల్ అవుతావా? అది కాదు సార్. చూడు మిస్టర్ రాజకుమార్, నీ ప్రవర్తన మీద, నిజాయితీ మీద నాకు మా మిలిటరీ వాళ్ళకి అనుమానంగా ఉంది. వెంటనే మిలిటరీకి వచ్చాయి. మా అనుమానం అబద్ధం తెలిస్తే నిన్ను వదిలేస్తావు, నిజమని తెలిస్తే నిన్ను దిశ్యం 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 అని కాల్ చేస్తావు. అర్థమైందా? చాట్ ఇమీడియట్లీ. ఓకే మిస్టర్ రాజ్కుమార్, నువ్వు అర్జెంట్ గా మిలిటరీకి వచ్చాయి, అన్ని విషయాలు అక్కడ చూసుకుందాం. ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పని కైది. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనేయు మా ఈ ఒడియం.